నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమ నాగరాజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎన్కరేజ్మెంట్. మీ క్వశ్చన్స్ వల్ల మాకు ఎన్నో ఇన్సైట్స్ వస్తున్నాయి. ఎట్లాంటి టాపిక్స్ చేయాలి, ఎట్లాంటి టాపిక్స్ సెలెక్ట్ చేయాలి అని కూడా మీ వల్లే మాకు ఇన్సైట్స్ వస్తున్నాయండి. అట్లాగే లాస్ట్ వీక్ బ్రాడ్కాస్ట్ అయిన మా ప్రోగ్రామ్కి ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ ఆన్సర్ దాట్. సో ఈ క్వశ్చన్ అనేది, డాడీస్ గర్ల్, సో క్యూట్ కదా. సో నా ఫ్రెండ్ నన్ను బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, కానీ నాకన్నా ఎక్కువ ప్రయారిటీ క్లాస్లో వేరే ఫ్రెండ్కి ఇస్తుంది. అండ్ సీక్రెట్స్ డయడం నాతో, స్పెండ్ చేసే టైం తగ్గించేసి నన్ను ఇగ్నోర్ చేస్తుంది. బట్ నేను ఏమైనా అడిగితే నువ్వే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని అంటుంది. సో అండ్ నాదే రాంగ్ అని అంటుంది. తను ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కుడ్ యూ సే సంథింగ్ అబౌట్ హర్? ఆఫ్ కోర్స్ ఐల్ సే సంథింగ్ అబౌట్ హర్ అండ్ ఐల్ సే సంథింగ్ అబౌట్ యూ టూ. బెస్ట్ ఫ్రెండ్ అంటే షీ డజంట్ బిలాంగ్ టు అస్ కదండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం అందరికన్నా ఇష్టపడే ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటాం. ఎక్కువ టైం స్పెండ్ చేసే ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం. ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరితోటి మాట్లాడకూడదు అని మనం అనుకోకూడదు కదా. సో ప్రాబబ్లీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనము వాళ్ళని ఇట్లాగా క్లోజ్ చేసేస్తామన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే పొజెసివ్గా అయిపోయి ఎవరితోటి మాట్లాడకూడదు, ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉండకూడదు, ఎవరితోటి నవ్వకూడదు, నేను స్కూల్లో లేకపోయినా సరే లేకపోతే కాలేజ్లో లేకపోయినా సరే ఎవరితోటి మాట్లాడకూడదు అని ఒక థాట్ ఉంటుంది. ఇది చాలా మట్టుకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లో ఉంటుంది, కానీ ఈవెన్ అమంగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్స్ ద సేమ్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక పొజెసివ్ రిలేషన్షిప్ అది. సో తను షీ స్పెండింగ్ టైమ్ విత్ సంబడీ ఎల్స్ అంటే సరే ఇట్స్ ఓకే అని మనం ఎందుకు ఆ థాట్ రావట్లేదు? వై ఆర్ వీ ఫీలింగ్ బ్యాడ్? ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్ కాకుండా డూ వీ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్ అనేది మమ్మల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే సరిపోదు కదా. వీ నీడ్ పియర్ గ్రూప్, వీ నీడ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, కొంచెం ఇమోషనల్ డిస్టెంట్ ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, బట్ వీ నీడ్ ఫ్రెండ్స్. కానీ మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిన వెంటనే వీ ఇగ్నోర్ అదర్ ఫ్రెండ్స్. అసలు క్లాస్లో కూడా పక్క పక్కన కూర్చోవడము, టిఫిన్ డబ్బాలు షేర్ చేసుకోవడము, బాత్రూమ్కి వెళ్ళినా సరే దే గో టుగెదర్. నేను వెటకారం చేయట్లేదు, దిస్ ఇస్ ద ట్రూత్. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకళ్ళొకళ్ళు వదిలి ఉండలేని పరిస్థితిలోకి తెచ్చేసుకొని ఇక తీరా సెపరేట్ అయ్యేటప్పటికి ఇట్ ఇస్ హారిబుల్ ట్రామా. సో వై కాంట్ వీ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్? ఇప్పుడు కొందరు రిజర్వ్డ్గా ఉంటారు, తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారండి అని అనొచ్చు. ఈవెన్ దెన్ ఒక ఫ్రెండ్ని మనం అంత పొజెసివ్గా పట్టుకొని కూర్చోవడం ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి కూడాను, మనం బెస్ట్ ఫ్రెండ్ నువ్వే గ్రేట్ అనిపించినప్పుడు వీ షుడ్ నాట్, అంటే వాళ్ళని బ్యాక్ స్టాప్ చేయకూడదు మనం. కొన్నాళ్ళ తర్వాత వీ మైట్ ఫైండ్ సమ్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో, కానీ దిస్ ఫ్రెండ్ ఇస్ స్టిల్ దేర్ కదా. ఈ ఫ్రెండ్ని మనం ప్రోత్సహించవచ్చు కదా, కమాన్ లెట్స్ జాయిన్ అ గ్యాంగ్, అందరం కలిసి బయటికి వెళ్దాము, మనం ఇద్దరమే అయితే కొంచెం బోర్ కొడుతుంది కదా, అందరం కలిసి వెళ్దాము. అంటే ఒక రిజర్వ్డ్ పర్సన్ని కూడా మనం మార్చవచ్చు, ఒక పియర్ గ్రూప్లోకి తీసుకురావచ్చు. అందరం కలిసి చదువుకుందాం కమాన్, లేకపోతే అందరం కలిసి బేకరీకి వెళ్దాము, దిస్ ఆర్ ఆల్ పాసిబుల్. కానీ ఈ ఫ్రెండ్ ఇగ్నోర్ చేసేసి ఈ ఫ్రెండ్లో సడన్గా మనకు బోల్డ్ అని లోపాలు కనిపిస్తాయి. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా అన్నావు, నీ బట్టలు బాగాలేవు, నువ్వు కరెక్ట్గా లేవు, ఏవో ఒక రీజన్ చెప్పేసేసి వి షిఫ్ట్ అవర్ లాయల్టీస్. ఈ షిఫ్టింగ్ ఆఫ్ లాయల్టీస్ అనేది ఇట్స్ అ పర్సనాలిటీ ట్రెయిట్. అందరూ చేరిది, కొందరే చేస్తారు. సో ఈ పర్సనాలిటీ ట్రెయిట్ అనేది అది లైఫ్ లాంగ్ మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బాగా నమ్మిన బాస్ని మనం దగా చేసి ఇంకో జాబ్కి వెళ్ళిపోతాం, బికాజ్ దే ఆర్ పేయింగ్ అస్ ఎ లిటిల్ మోర్. అట్లాగే బాగా నమ్మిన ఫ్రెండ్ని కూడా మనం దగా చేసి ఎవరి దగ్గరకో మనం వి ట్రై టు లుక్ ఫర్ న్యూ ఫ్రెండ్స్. ఒక రిలేషన్షిప్లో, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో, లేకపోతే ఒక ఈవెన్ ఫియాన్సీ రిలేషన్షిప్లో మనం బాగా నమ్మిన పర్సన్ని వీ లీవ్ దెమ్ అండ్ వీ డూ సంథింగ్ ఎల్స్. సో ఈ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అనేది ఎంతవరకు సమంజసం? యూ ఫ్రెండ్స్ రియలీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఎంత ట్రామా మీరు క్రియేట్ చేస్తున్నారు, ఎంత హార్ట్లెస్గా మీరు వెళ్ళిపోతున్నారు, ఎంత ట్రామా క్రియేట్ చేస్తున్నారు. మనస్పర్ధలు ఉన్నా సరే ఓ బికాజ్ వీ ఫాట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అనేది ఏంటి? ఫ్రెండ్స్ అయినప్పుడు ఉంటాయి, వీ షుడ్ లెర్న్ టు మేకప్ కదా. డోంట్ యూ థింక్ వీ షుడ్ ట్రై టు ప్యాచ్ ద డిఫరెన్సెస్? అలా వదిలేయడమేనా? సో దట్స్ నాట్ రైట్. అండ్ మళ్ళీ బ్లేమ్ గేమ్, నీ వల్లే నువ్వే ఇలా చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు సరిగ్గాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, నేను నిన్ను ఇగ్నోర్ చేయట్లేదు. సో ఇవన్నీ అనవసరం. దిస్ హోల్ ఇంట్రాక్షన్ ఈజ్ అ మెస్ అండ్ ఇట్ లీడ్స్ టు అ బిగర్ మెస్. ఎందుకంటే మీకు గిల్ట్ ఉంటుంది, అవతలేమో సాడ్నెస్ ఉంటుంది, లేకపోతే మీకు కోపం వస్తుంటుంది, అక్కడేమో సాడ్నెస్ ఉంటుంది. సమ్టైమ్స్ దెర్ హ్యావ్ బీన్ పీపుల్ హూ హ్యావ్ అటెంప్టెడ్ అండ్ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ పియర్ గ్రూప్ బ్రేకప్. నా బెస్టెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు,
ఐ థింక్ ఐ నీడ్ టు డై, లేకపోతే సెల్ఫ్ హార్మ్ చేయికోసుకోవడము, హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేయడము, హెడ్ బ్యాంగింగ్, లేకపోతే లెటర్స్ రాయడము, ఆల్మోస్ట్ కొందరేమో దే గోయింగ్ టు సచ్ ఎ సాడ్ స్టేట్ అన్నమాట, తీవ్రమైన డిప్రెషన్లోకి, తీవ్రమైన యాంగ్జైటీ ప్రాబ్లమ్ తోటి, ఆల్ బికాస్ అ ఫ్రెండ్ ఈజ్ నాట్ టాకింగ్. ఇది రెండు వైపులా నేను చెప్తాను. వన్ థింగ్, నెవర్ గెట్ సో డిపెండెంట్ ఆన్ వన్ పర్సన్. ఎందుకంటే మనకు ఒక పెద్ద ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఆ పర్సన్కి ఏమైనా అయిపోయిందనుకోండి, లేకపోతే ఆ పర్సన్ హ్యాస్ టు గో సమ్వేర్, లేకపోతే ఆ పర్సన్ ఇస్ ఫర్ సమ్ రీజన్ ఏదో మనకి ఒక సెపరేషన్ వచ్చిందనుకోండి, తట్టుకోగలమా? వీ హ్యావ్ టు, బికాస్ లైఫ్ గోస్ ఆన్. నా ఫ్రెండ్ ఏదో నాతో మాట్లాడట్లేదు, లేకపోతే నాకు లైఫ్లో బ్రేకప్ అయింది, అందుకే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ అనుకోవడం స్టూపిడిటీ. ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయితే కూడా చాలామంది ది గోయింగ్ ఫర్ సూసైడ్, ది గోయింగ్ ఫర్ డిప్రెషన్, ది గోయింగ్ ఫర్ డ్రగ్స్, ది గోయింగ్ ఫర్ ఆల్కహాల్, మర్చిపోవాలి అని. మెమరీస్ ఎక్కడైనా పోతాయండి? ఎక్కడికి పోవు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఇట్ వర్స్. సో బ్రేకప్ ఒకవేళ అయినా సరే, దిస్ ఎ జెంటిల్ వే టు లెట్ ఆఫ్. సడన్గా ఫోన్లు ఆఫ్ చేసేసి అన్ని చోట్ల బ్లాక్ చేసేసి మాట్లాడకపోవడం, సో స్టూపిడ్ కదా, సో చైల్డిష్. ఓకే, వై ఇస్ దిస్ నాట్ వర్కింగ్? మనం మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామా? ఇస్ దిస్ పర్సన్ వర్త్ అనదర్ ఛాన్స్? అది ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఇస్ దిస్ పర్సన్ వర్త్ అనదర్ ఛాన్స్? ఇఫ్ ద ఆన్సర్ ఇస్ ఎస్, దెన్ ప్లీజ్ గివ్ దెమ్ అనదర్ ఛాన్స్, అనదర్ ఛాన్స్, అనదర్ ఛాన్స్, అనదర్ ఛాన్స్, అండ్ యాజ్ మెనీ ఛాన్సెస్ యాజ్ ఇట్ టేక్స్. ఒకవేళ నో, నేను ఏదో మిస్టేక్ చేశాను, దిస్ పర్సన్ ఇస్ నాట్ అ ద పర్సన్ ఐ షుడ్ బి గివింగ్ అ ఛాన్స్ టు, ఒక్కొక్కప్పుడు ఎన్నో డిస్ట్రక్టివ్, లేకపోతే కొన్ని కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అట్లాంటప్పుడు జెంట్లీ బ్రేక్అవుట్, అది కష్టమే, బట్ కీప్ ట్రయింగ్ అండ్ జెంట్లీ బ్యాక్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో కూడా డాడీస్ గర్ల్కి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఐ యూ బికమింగ్ ఓవర్ అటాచ్డ్ టు దిస్ పర్సన్? ఎక్కడైనా వాళ్ళ ఫ్రీడమ్ని మనం కట్ ఆఫ్ చేస్తున్నామా? వాళ్ళ ఎయిర్ సప్లైని, ఆక్సిజన్ సప్లై కూడా ఒక్కొక్కప్పుడు కట్ ఆఫ్ చేస్తాము. నాతోటే మాట్లాడే నా దగ్గరే ఉండాలి, నేను వేసుకున్నట్టే వేసుకోవాలి, ఇద్దరం పింక్ వేసుకుందాం, ఇద్దరం పర్పుల్ వేసుకుందాం. సో దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆల్సో ఈజ్ నాట్ అ హెల్దీ అటాచ్మెంట్. సో ఫ్రెండ్షిప్స్లో కూడాను అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉంటాయి. సో ట్రై నాట్ టు గెట్ అన్హెల్దీలీ అటాచ్ టు సంబడీ. ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ తీసుకోండి. ఓకే, ఒక ఇంగ్లీష్ సినిమాలో దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అనమాట, ఇఫ్ యూ లవ్ సంథింగ్ లెట్ ఇట్ గో, ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇట్ ఈస్ యోర్స్ ఫర్ ఎవర్, ఇఫ్ ఇట్ డజంట్ ఇట్ వాజంట్ మెంట్ టు బి యోర్స్. లాజికల్గా ఉంది కదా. సో నీ ఫ్రెండ్కి గివ్ హర్ ఫ్రీడమ్, టాక్ టు హర్, టాక్ టు ద పీపుల్ షీఈస్ టాకింగ్ టు ఆల్సో, ఎక్స్పాండ్ యువర్ గ్రూప్, హ్యావ్ ఫన్, లెర్న్ టు బి అలోన్ వన్స్ ఇన్ వైల్, లెర్న్ టు హ్యావ్ ఫన్ అలోన్ వన్స్ ఇన్ వైల్. అప్పుడే ఫ్రెండ్షిప్కి రియల్ మీనింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు మిస్ చేస్తున్నారు కదా, తను కూడా మిమ్మల్ని మిస్ చేయనివ్వండి. లెట్ హర్ అండర్స్టాండ్ దట్ ఫ్రెండ్షిప్ అనేది వాట్ ఎమ్ లూజింగ్ విత్ దిస్ ఫ్రెండ్షిప్, దెర్ ఇస్ అ లైఫ్ బియాండ్ దిస్. ఆ లైఫ్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఒకవైపు స్టడీస్, ఒకవైపు వేరే ఫ్రెండ్స్, ఒకవైపు మన ఇంట్లో డ్యూటీస్, మన లైఫ్లో కొన్ని కొన్ని మనం డ్యూటీస్ అనుకున్నాం, కొన్ని లైఫ్లో ఫిలాసఫీస్ మనం డెఫినెట్గా పాటించాలి అని అనుకుంటాం. ఇవన్నిటికీ టైం కూడా ఉండాలి. డోంట్ జస్ట్ హ్యాంగ్ ఆన్ టు వన్ ఫ్రెండ్. అండ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ డంపింగ్ దేర్ ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది ఏంటి అంటే, లైఫ్ అనేది చాలా పెద్ద గుణపాఠం. లైఫ్ రియల్లీ టీచెస్ యూ లాట్స్ ఆఫ్ లెసన్స్. కొన్ని ప్లెజెంట్ లెసన్స్ ఉంటాయి, కొన్ని అన్ప్లెజెంట్ లెసన్స్ ఉంటాయి. ఈ అన్ప్లెజెంట్ లెసన్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, దట్ నెవర్ సే డై. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, అండ్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ విన్ అ గుడ్ పేస్ అండ్ హ్యాపీలీ. ఆడుతూ పాడుతూ మనం లైఫ్లోకి వచ్చాము, అట్లాగే ఆడుతూ పాడుతూనే మనం లైఫ్ని గడపాలి. కానీ ఒకప్పుడు లైఫ్ టీచర్స్ యూ రియలీ క్రూయల్ లెసన్. సో అందులోంచి బయటికి రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ విల్ పవర్ అండ్ గ్రిట్. ఈజీగా వదిలేకండి లైఫ్ని, ఎస్పెషలీ అండర్స్టాండ్ హౌ ప్రెషియస్ లైఫ్ ఇస్. అట్లాగే ఫ్రెండ్స్ కూడా ఎంత ప్రెషియస్ అనేది ఆలోచించండి. ఒక గుడ్ పర్సన్ అనేది మనకి కొన్ని కొన్ని స్టూపిడ్ అనిపించవచ్చు, కానీ అ గుడ్ పర్సన్ విల్ ఆల్వేస్ బీ అ గుడ్ పర్సన్. వాళ్ళు కొన్ని కొన్ని స్టూపిడ్ పనులు చేసినా, చేదస్తంగా బిహేవ్ చేసినా, సిలీగా మాట్లాడినా సరే, అ గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ పర్సన్. అది మాత్రం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సో నెవర్ లెట్ గో ఆఫ్ అ గుడ్ పర్సన్. వాళ్ళు కొంచెం ఎక్సెంట్రిక్గా ఉన్నా, ఫనీగా ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ కదా. ఎస్పెషలీ మనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎప్పటికీ మన ఫ్రెండ్సే ఉంటారు వాళ్ళు, నథింగ్ హ్యాపన్స్ టు దెమ్. అండ్ ఫ్రెండ్షిప్ అంటే రాసుకొని పూసుకొని తిరగాల్సిన అవసరం లేదు డాడీస్ గర్ల్. యూ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ మనం ఎంత దూరం ఉన్నా, ఇన్ఫ్యాక్ట్ సో మెనీ ఫ్రెండ్స్ విల్ బి దేర్ తెలుసా, హూ డోంట్ మీట్, హూ డోంట్ టాక్ ఫర్ ఇయర్స్, కానీ వన్స్ దే మీట్ అసలు విడిపోనట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ బాండ్ అలాంటిది. స్ట్రై ఫర్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఇమోషనల్ అండ్ మెంటల్ బాండ్, నాట్ అ ఫిజికల్ బాండ్. ఫిజికల్ బాండ్స్ ఆర్ ఎప్పుడు టెంపరీ. నాతో మాట్లాడట్లేదు, ఇంకెవరితో మాట్లాడుతుంది, డోంట్ గెట్ ఇన్సెక్యూర్,
పర్వాలేదు, ఇంకెవరితో మాట్లాడితే నేను కూడా వెళ్ళి వాడితో మాట్లాడతాను, వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడుతుంటే నేను కూడా వాళ్ళతోటి మాట్లాడతాను. లెట్ మీ బికమ్ అ ఫ్రెండ్ టు ఎవ్రీబడి, లెట్ మీ ఆల్సో లుక్ ఫర్ అదర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కప్పుడు మనకు ఫ్రెండ్స్ అంటే కళ్ళు మూసేసుకుంటాం అనమాట మనం, దట్ దిస్ ఇస్ ద వన్, దిస్ ఇస్ ఇట్, దట్ ఇస్ ఇట్ అని. నో, దిస్ ఇస్ నాట్ ఇట్. దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో ఆర్ ఈక్వలీ గుడ్, ఈక్వలీ ఫ్రెండ్లీ, హూ లైక్ యూ జస్ట్ అస్ మచ్. సో ఇవన్నీ మీరు కాన్సన్ట్రేట్ చేసి అనవసరంగా లైఫ్ని పాడు చేసుకోకండి. ఫ్రెండ్స్ ఆర్ దేర్, ఫ్రెండ్ యూ విల్ ఆల్వేస్ మేక్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, న్యూ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, మనకి ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ అంటూ ఉండదు, బికాస్ వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ కదా. సో డెఫినెట్లీ లుక్ ఫర్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ ఆల్సో థింక్, ఒక్కసారి కూర్చొని ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని ఆలోచించమ్మా, వేర్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్ గోయింగ్ రాంగ్ అని. డెఫినెట్లీ ఆ రెక్టిఫికేషన్ అనేది నీలోంచే వస్తుంది, అండ్ యూ కెన్ నాట్ ఓన్లీ రెక్టిఫై ఇట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ రెక్టిఫై ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్ ఆల్సో. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్స్ కలుసుకుందాం. నమస్తే.